నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటేశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే మనం ఇప్పుడు ఒక గూగుల్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మనీ టేక్ పిక్చర్స్ అండ్ రికార్డింగ్ ఇవన్నీ మనం అలోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఫొటోస్ అండ్ వీడియో ఫైల్స్ ఇవన్నీ అలోడ్ చేయాలి అలో చేసిన తర్వాత మనం ఇక్కడ సైన్ అప్ చేయాలి కొత్త వాళ్ళు అయినట్టయితే సైన్ అప్ పైన క్లిక్ చేయండి పాత వాళ్ళైతే లాగిన్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్ న్యూ మెంబర్స్ సైన్ అప్ ఎక్సిస్ఇన్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ పాత వాళ్ళు అన్నట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి కొత్త వాళ్ళు అన్నట్టయితే సైన్ అప్ అయినా టచ్ చేయండి మనము సైన్ అప్ టచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో మీకు నెక్స్ట్ మనీ గురించి ఎవరైతే ఫస్ట్లో చెప్పారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోండి వాళ్ళ యొక్క యూజర్ నేమే మీకు రెఫరల్ నేమ్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా నాది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎస్ఏఐ ఎస్ఆర్ఐ వన్ టూ త్రీ సాయి శ్రీ వన్ టూ త్రీ ఫ్రెండ్స్ పక్కనే చెక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇక్కడ చెక్ బటన్ అని ఉంటుంది ఇక్కడ మనం చెక్ చేయాలి ఎందుకంటే అది యూజర్ నేమ్ వాళ్ళదేనా కాదా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసినామంటే వాళ్ళ పేరు వస్తుంది వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది వాళ్ళేనా కాదా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి లేదనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే మనము మనకు ఎవరైతే చెప్పారో వాళ్ళ అండర్లో మనం జాయినింగ్ కావడం ఉత్తమం కాబట్టి మనము ఫస్ట్లో మనకు ఎవరైతే చెప్పారో వాళ్ళ యూజర్ నేమ్ తీసుకొని మనం వాళ్ళ డౌన్లైన్లో మనం సైన్ అప్ చేసుకోవాలి సైన్ అప్ చేసుకున్నట్టయితే ఇక్కడ కన్ఫర్మ్ పైన టచ్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసింది కంగ్రాలేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఆ విధంగా మనకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకొని మనము సైన్ అప్ చేసుకోవాలి సైన్ అప్ చేసుకున్నట్టయితే మనకు ఈ డీటెయిల్స్ అనేది వస్తుంది వాళ్ళ కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ ఫోర్ వన్ ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను ఆ తర్వాత ఇక్కడ మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడు నాది సాయశ్రీ వన్ టూ త్రీ ఏ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు నచ్చింది అది మీ పేరు కావచ్చు మీ పిల్లల పేరు కావచ్చు దేవుని పేరు కావచ్చు అక్కడ ఎంటర్ చేసుకొని చెక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తున్నాను ఎస్ఏఐ ఎస్ఆర్ఐ వన్ టూ త్రీ చెక్ చేసినాం చెక్ చేసినట్టు ఏమైంది సారీ యూజర్ నేమ్ ఈస్ నాట్ అవైలబుల్ అంటే ఆల్రెడీ నాది ఉంది కదా ఇక్కడ పైన నాది ఉంది కాబట్టి కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఆ విధంగా మనము ఇంకా చేంజ్ చేసుకో ఇక్కడ ఏమని చెప్పాలని చెప్పినాము వన్ టూ త్రీ ఉంది కదా ఇంకో త్రీ పెట్టాం చెక్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇది కంగ్రాచులేషన్ వచ్చేసింది సాయిశ్రీ వన్ టూ త్రీ త్రీ ఆ తర్వాత మీ పాన్ కార్డు పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నాది ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ పెట్టుకున్నా సరే లేదనుకుంటే నేను ఎగ్జాంపుల్గా పెడుతున్నాను చూడండి ఎస్ఏఐ ఎస్ఆర్ఐ అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కరెక్టే ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్ మనకు ఇది లాస్ట్లో ఫోర్ వచ్చింది త్రీ రావాలి ఓకే ఇంకోసారి ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక డబ్బు ఉంది కదా దీంట్లో టచ్ చేయాలి టచ్ చేసినట్టయితే రైట్ మార్క్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సైన్ అప్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా వచ్చేసింది మొబైల్ నెంబర్ ఆల్రెడీ యూజ్డ్ అంటే నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను కాబట్టి ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఒకరి ఒక సైన్ అప్ ఒక మొబైల్ నెంబర్ ఒక పాన్ కార్డు ఒకరికి మాత్రమే ఇక్కడ సైన్ అప్ ఉంటుంది కాబట్టి నాది ఆల్రెడీ యూజ్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఫామ్ వెయిట్ చేయట్లేదు ఓకే అని చెప్పేస్తున్నాను నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఆ విధంగా మనం అక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేసేస్తే ఫైల్ ఓకే అయిపోతుంది మీకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నా యొక్క యూజర్ నేమ్ నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను ఇప్పుడు మీరు నా పాస్వర్డ్ చూశారు ఆ తర్వాత మీరు ఒకవేళ డైరెక్ట్గా కనుక లాగిన్ చేసినట్టయితే నా మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఎందుకంటే ఎంత సెక్యూరిటీ ఉంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సిక్స్ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ మీరు లాగిన్ చేసినా కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన అయి ఉన్న మొబైల్ నెంబర్కి మాత్రమే ఈ యొక్క ఓటీపీ అనేది వస్తుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఆఫర్స్ అండ్ టైప్స్లో ఏముంది ఆ తర్వాత రీఛార్జ్ సెక్షన్లో మనకు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ ఎంత వస్తుంది ఆ తర్వాత మనకు పే మర్చెంట్ వయా ద్వారా మనకు ఏం బెనిఫిట్ ఇస్తుంది అనేది ప్రతి దానిపైన మనకు చాలా క్లారిటీగా మనకు ఏదైనా కంప్లీట్ సెక్షన్ కావాలనుకుంటే దీనిపైన ఆ తర్వాత మనకు మన నెక్స్ట్ షాపింగ్లో ఎన్ని రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రోడక్ట్ బై చేయొచ్చు అనేది ప్రతిదీ మనకు క్లారిటీగా ఇస్తుంది ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్లో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది ఏ విధంగా ఇస్తుంది అనేది ఉంది దాంతోపాటు ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏంటి ఏముంది అదేవిధంగా మనకు విత్డ్రాల్స్ మనము ఎంత పెట్టుకోవచ్చు ఐఎంపిఎస్ ఏ విధంగా అనేది ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ మర్చెంట్ ఉంది ఫ్రెండ్స్ మనము మర్చెంట్ని ఏ విధంగా యాడ్ చేయచ్చు దాంతోపాటు ఇక్కడ వాలెట్ ఉంది వాలెట్ అనేది మనము మనకు వచ్చిన డబ్బులు అయితే ఏదైతే ఉందో రిడీమ్ చేసుకోవడానికి సెండ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి వాలెట్ అని ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది అది దాని తర్వాత ఇక్కడ మనకు డొమైన్ బుకింగ్ ఉంది బల్క్ ఎస్ఎంఎస్ ఉంది ఇవన్నీ మనకు చాలా క్లారిటీగా కనిపించడం జరుగుతుంది ఆ తర్వాత బుకింగ్ సెక్షన్ బస్ బుకింగ్ ఫ్లైట్ బుకింగ్ వన్ టు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఉంది ఇక్కడ ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్లో మన ప్లస్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ప్లస్ మార్క్ ఉంది కదా దానిపైన టచ్ చేసినట్టయితే మనకు వస్తుంది రివార్డ్ పాయింట్స్ మనకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చాయి అనేది ఇక్కడ చూసినట్టయితే టోటల్గా వచ్చేసి నాకు మూడు వేల ఒక్క వంద పదహారు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు సైన్ అప్ చేయించాను లాస్ట్లో ఈ మంత్ ఎప్పుడు సైన్ అప్ చేయించాను అనేది ఇక్కడ ఉంది ఇరవై మూడు పదకొండు ఆ రోజు నాకు ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వచ్చేసాయి ఆ తర్వాత ఇంకా మనకు నేను ఎప్పుడెప్పుడు సైన్ అప్ చేయించాను ఒక్కరిని ప్రై మనం సైన్ అప్ ఫ్రీ సైన్ అప్ చేయించిన ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తూనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ చూస్తుంటాయి నేను ఎప్పుడు ప్రైమ్ మెంబర్ అయ్యాను ఎప్పుడు సైన్ అప్ చేశాను అని చూసినట్టయితే నవంబర్ ఫిఫ్టీన్త్కు రెండు వేల పదమూ పంతొమ్మిదిలో నేను సైన్ అప్ చేశాను నాకు ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వచ్చాయి ఆ తర్వాత నేను రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్ తారీఖు నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ వచ్చాయి ఆ తర్వాత పదకొండు తారీఖు సైన్ అప్ చేయించాను పన్నెండు తారీఖు సైన్ అప్ చేయించాను పదమూడు తారీఖు సైన్ అప్ చేయించాను నేను ఎప్పుడెప్పుడు సైనప్ చేయించాను ఎంతమందితో సైన్ అప్ చేయించాను అన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనము ఒక రీఛార్జ్ సెక్షన్లో యూజ్ చేసుకోవచ్చు అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సైన్ అప్ ప్రాసెస్ ఏంటి రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా వచ్చాయని చూసాం ఆ తర్వాత మనం వేరే వాళ్ళకి షేర్ రిఫరల్ లింక్ ఏ విధంగా పంపించవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జెండా మార్క్లో షేర్ రిఫరల్ లింక్ అని ఉంది మీరు వేరే వాళ్ళకి ఏ విధంగా సైన్ అప్ చేయించాలి అని చూసినట్టయితే మనం దానిపైన టచ్ చేసినట్టయితే వాట్సాప్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ గుర్తు వచ్చేసింది మనం వాట్సాప్లో మనకు తెలిసిన వాళ్ళకి మనము రెఫరల్ చేయవచ్చు ఎంతమందికైనా సరే రెఫర్ 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 చేస్తూనే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రెఫర్ చేయొచ్చు వాళ్ళకి ఇన్వైట్ చేయొచ్చు మన లింక్ పంపించేయచ్చు వాళ్ళు సైన్ అప్ చేసేసుకుంటా ఆ విధంగా ఈ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎంత బిజినెస్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో డబ్బులు సంపాదించుకోవాలి అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మంది ఇస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్